హలో అన్న, మనకు వచ్చిన సెకండ్ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. హౌ టు రికగ్నైజ్ ది గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్? ఇది మనకు వచ్చిన సెకండ్ క్వశ్చన్ అన్న. పరిశుద్ధాత్మ దేవుడి లీడింగ్ అనేది ఆయన కంటికి కనపడదు, ఆయన చెవికి వినపడదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెన్స్ హిమ్. అయితే నా మనసుకి తోచిన ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు కాదు. విశ్వాసికి వచ్చిన ప్రతి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు కాదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నడిపిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఇందాక నేను కోట్ చేశాను ఆ వచనాన్ని, యోహాను సువార్త 16:13-14 వచనాలు. హీ నెవర్ డస్ హిస్ లీడింగ్ అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్. అందుకనే ఆయన వాక్యం లేకుండా, దీనికి విరుద్ధంగా కానీ వేరుగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నడిపించాడు. అందుకని వాయా ద స్క్రిప్చర్స్ ఆయన నడిపింపు ఉంటుంది అని స్పష్టం చేసేసారు యేసుక్రీస్తు వర్మ. అందుకని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మినిస్ట్రీస్ లో ఒక మినిస్ట్రీ ఏంటి, మీరు మొదటి కొరింథి పత్రిక 2:9-14 చదివితే అక్కడ ఏముందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని వెలిగిస్తాడు. కాబట్టి ద మోర్ యు రీడ్ ద స్క్రిప్చర్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ ట్రై టు అప్లై దెమ్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ ప్రేయర్ఫుల్లీ, మీరు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడి పైన ఆధారపడుతూ వాక్యాన్ని మీరు చదివి అర్థం చేసుకుని అన్వయించుకుంటూ ఉన్నప్పుడు మీకు నడిపింపు దొరుకుతుంది. సో ఆయన నడిపింపు ఎప్పుడు కూడా వయా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది, కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నడిపించక ముందు వాక్యం చదువుతున్న వాళ్ళని వెలిగిస్తాడు. సో ఆ వెలిగింపు ద్వారా యూ కెన్ అండర్స్టాండ్, ఫస్ట్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ అండర్స్టాండ్ ది అప్లికేషన్ ఆఫ్ ద వర్డ్, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ సిన్సియర్ హార్ట్, ప్రభువా నన్ను నడిపించు. డేవిడ్ ప్రార్థన చేశాడు, నీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు అన్నాడు. సో ఇఫ్ యూ కెన్ ప్రే ఎవ్రీ డే అండ్ ఓపెన్ ద బైబుల్ అండ్ రీడ్ ఇట్, ప్రభువా ఓపెన్ మై ఐస్, లార్డ్ ఓపెన్ మై ఐస్ త్రూ యువర్ స్పిరిట్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్చర్ అండ్ అప్లై యువర్ స్క్రిప్చర్ టు మై లైఫ్. సో మీరు ఎప్పుడైతే అలాంటి సిన్సియర్ ప్రేయర్ ఫుల్ యాటిట్యూడ్ తో మీరు బైబుల్ చదువుతారో, గాడ్ లీడ్స్ యూ. Now the leading is very gradual and leading all of a sudden undadu eppudu kuda. Meeru pelli cheskovalanukuntaru sudden ga vachi meeku parishuddhaatma devudu cheppadu, meeru ee ujjagam cheyalo sudden ga vachi parishuddhaatma devudu cheppadu, on a daily basis meeru lobadinappudu. So not only just reading and understanding and apply the Bible, there is another key entante obeying to the word of God. Devudu edaithe maatladado daniki nenu obedience chupinchali, vidheyata chupinchali. Vidheyata maroka keelakamaina vishayam. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళకే నడిపింపు దొరుకుతుంది, ఎవరు అవిధేయత చూపిస్తారో వాళ్ళకి నడిపింపు దొరకదు. మీకు చరిత్రలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మలాకీ జకరియాల తర్వాత లార్డ్స్ లాస్ట్ ప్రాఫిట్స్ వాళ్ళు, ఆ చివరి ప్రవక్తల తర్వాత దేవుడు మాట్లాడడం మానేశాడు ఇస్రాయేల్ జనాంగంతో. అంతకుముందు ఆయన న్యాయాధిపతుల్ని పంపించాడు, తర్వాత ప్రవక్తల్ని పంపించాడు, రాజుల్ని పంపించాడు, ఆయన అనేక రీతులుగా మాట్లాడాడు, నానా విధములుగా నానా సమయాల్లో ఆయన మన పితరులతో మాట్లాడాడు. కానీ మన పితరులతో మాట్లాడడం మానేసినటువంటి సందర్భం కూడా ఉంది. మలాకీ జకరియా తర్వాత మీకు 430 సంవత్సరాలు మళ్ళీ బాప్తిస్మిచ్చి యోహాను వచ్చేంత వరకు 430 సంవత్సరాలు దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడడం మానేశాడు. అంటే ఎన్ని జనరేషన్స్ మీరు చూసుకోండి, 30 సంవత్సరాలు ఒక జనరేషన్ వేసుకున్నా మనకి 100కి కనీసం 3 జనరేషన్స్ వస్తాయి. 400 సంవత్సరాలకి కనీసం మనకి 4×12 ఇంకొక ఎక్స్ట్రా జనరేషన్, మళ్ళీ ఇంకొక 30, ఒక 13-14 జనరేషన్స్ ఆయన మాట్లాడడం మానేశాడు. గమనించండి, సో ఇన్ని జనరేషన్స్ ఎందుకు మాట్లాడడం మానేశాడు ఆయన? మాటిమాటికి అవిధేయత చూపించారు, మాటిమాటికి అవిధేయత చూపించారు. యేసుక్రీస్తు వారు కూడా ఒక రోజున మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, తండ్రి ఈ విషయాలు పెద్దవాళ్ళకి అర్థం కాలేదు కానీ ఈ పామర్లకి అర్థమైంది, ఇది నీ అభీష్టమైంది తండ్రి, బాలురేకి చంటి పిల్లలకి నోట స్తోత్రము సిద్ధింప చేస్తేవి అన్న మాట ఈరోజు నెరవేరింది అని అన్నాడు ఆయన కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని తీసుకొని. అంటే పెద్దవాళ్ళకి అర్థం కాంది, చిన్నవాళ్ళకి అర్థమైంది. మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, అంటే ఆ పరిసయ్యులకి ఏదైతే అర్థం కాలేదు, పెద్ద పెద్ద థియాలజీన్స్ ధర్మశాస్త్రోపదేశాలకి దేశపిల్లకి అర్థం కాంది, చేపలు పట్టేటువంటి పేతురుకి యోహానికి అర్థమైంది. ఎందుకంటే విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడే రెవలేషన్ ఉంటుంది,
అక్కడే నడిపింపు ఉంటుంది, అక్కడే ప్రత్యక్షత ఉంటుంది. అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఏలి అనే పాస్టర్, సీనియర్ పాస్టర్ తెలుసు మీకు, పాత నిబంధనలో ఏలి తప్పు చేయలేదు, కానీ ఆయన తప్పు ఏంటంటే తన పిల్లలు దేవాలయంలో తప్పు చేస్తుంటే దండించలేదు అతను. దేవుడు ఏలిని తిరస్కరించాడు, ఏలి అవిధేయతను తిరస్కరించాడు. నౌ జూనియర్ మోస్ట్ బాలుడైనటువంటి సమూయేలు ఏర్పరచుకున్నాడు దేవుడు. నా ఒక రోజున దేవుడు మాట్లాడితే ఏలికి వినపడలేదు, సమూయేలకు వినపడింది. సమూయేలు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, నాకు ఇట్లా స్వరం వినపడుతుంది ఏం చేయాలి అంటే, నీకు దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళి నీ స్వరం వినిపించు, నీ దాసుడు ఆలకిస్తాడని చెప్పు ప్రభువుకి అని అంటే అతను అలాగే చేస్తాడు. నువ్వు ట్రాజడీ ఏంటంటే ఇక్కడ, అప్పుడు దాకా ఏలితో మాట్లాడిన దేవుడు ఏలితో మాట్లాడడం మానేసి సమూయేలుతో మాట్లాడడం మొదలెట్టాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ డిసోబీడియన్స్, అవిధేయత. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలంటే దినదినము వాక్యం చదివి దానికి లోబడాలండి. ఎవరైతే దినదినము వాక్యానికి లోబడతారో వాళ్ళకి నడిపింపు ఆటోమేటిక్గా ఉంటుంది. దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలో మీకు అవసరం లేదు. ఒక చిన్న పిల్లాడికి ఎల్కేజీ వాడికి ఎలా పాఠం చెప్పాలి, టెన్త్ క్లాస్ వాడికి ఎలా పాఠం చెప్పాలని టీచర్ హెడ్ఏక్, మీ హెడ్ఏక్ కాదు అది. సో దేవుడు మాస్టర్ కమ్యూనికేటర్, ఆయన ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు, ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. మీ మెచ్యూరిటీని బట్టి మీ స్థాయిలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. బట్ నాట్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ వితౌట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఆయన మనల్ని నడిపించాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది.